ఉన్నంతలో కాయకష్టం చేసుకుంటూ సంతోషంగా గడిపేస్తున్న అతడిపై విధి పగబట్టింది. అరుదైన క్యాన్సర్ కారణంగా అతడి మొహం వికారంగా మారిపోయింది. సొంత కుటుంబ సభ్యులే దగ్గరికి రాలేనంత దుర్భరంగా మారింది అతడి జీవనం. అలాంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ అండగా నిలిచింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్. మనస్సున్న ఛానల్ చొరవతో మృత్యువును జయించి ఆరోగ్యవంతుడయ్యాడు. మూడేళ్ల పాటు మృత్యువుతో పోరాటం, ఆశలు అడుగంటిన దశలో అండగా నిలిచిన ఏబిఎన్. ఏబిఎన్ చొరవతో మృత్యువును జయించిన బాధితుడు, జీవితాన్ని ప్రసాదించిన ఏబిఎన్ కు కృతజ్ఞతలు. భద్రాచలంలోని కొర్రాజులగుట్ట కాలనీకి చెందిన మామిడాల రవికి 28 ఏళ్లు. స్థానికంగా ఐస్ క్రీంలు అమ్ముకుంటూ వచ్చే ఆ కాస్త మొత్తంతోనే కుటుంబంతో జీవనం గడిపేవాడు. కాని విధి రాత ఇతని జీవితాన్ని దుర్భరంగా మార్చేసింది. అరుదైన హార్బర్ ఫిమర్ క్యాన్సర్తో 3 ఏళ్లపాటు బాధపడ్డాడు. భారీ సైజులో ఉన్న కణితితో తీవ్ర అవస్థలు పడ్డాడు. తలకు అతుక్కుని ఉన్న 6 కిలోల బరువైన కణితితో చిత్రహింసలు అనుభవించాడు. 3 ఏళ్లపాటు ఎన్ని చికిత్సలు చేయించుకున్నా క్యాన్సర్ నయం కాలేదు. ప్రాణాలు కాపాడటం కష్టమని వైద్యులు తేల్చేశారు. అటువంటి పరిస్థితుల్లో బాధితుడికి అండగా నిలిచింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మేమున్నామంటూ అతడిలో భరోసా నింపింది. మామిడాల రవికి తొలుత తలపై చిన్న సైజులో కురుపు ఏర్పడింది. నెలలు గడిచిన కొద్దీ తలంతా వ్యాపించింది. చివరికి అది 6 కిలోల కణితిలా మారింది. కణితి కారణంగా మెడపై అధిక బరువు పట్టంతో రవి మంచానికే పరిమితమయ్యాడు. నిలుచోవటం కూర్చోవటం కూడా కష్టమయ్యేది. వ్యాధి సోకిన తొలినాళ్లలో వరంగల్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో రవికి కుటుంబ సభ్యులు శస్త్రచికిత్స చేయించారు. ఆపరేషన్ జరిగినా వ్యాధి నయం కాలేదు. పైపెచ్చు తలపై ఏర్పడిన కణితి అంతకంతకు పెరిగి పెద్దదైంది. రవిది నిరుపేద కుటుంబం, ఇద్దరు చిన్నపిల్లలు. దీంతో కుటుంబ పోషణ భారం రవి భార్యపై పడింది. భర్త మంచానికే పరిమితం కావటంతో భార్య విజయ కుటుంబ భారం మోసింది. భర్తను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడింది. రవి వైద్య చికిత్సలకు లక్షల్లో ఖర్చయింది. దీంతో కుటుంబం అప్పులు పాలైపోయింది. ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సొచ్చింది. ఆర్థిక పరిస్థితులతో ఓవైపు ఇబ్బంది పడుతూనే మరోవైపు భర్తను కాపాడుకునేందుకు పెద్ద పోరాటమే చేసింది విజయ. రవి పరిస్థితి గురించి తెలుసుకున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అతడి దీనస్థితిపై కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలను చూసిన భద్రాద్రి సబ్ కలెక్టర్ పమేలా సత్పతి చలించిపోయారు. రవిని ఆదుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగి హైదరాబాద్లోని బసవతారకం హాస్పిటల్కు తరలించారు. భద్రాద్రి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ కోటిరెడ్డికి ఆ మేరకు బాధ్యతలను అప్పగించారు. అంబులెన్స్ ఏర్పాటు చేసి బాధితుడిని హైదరాబాద్కు పంపడంతో పాటు అతని బాధ్యతలు చూసుకునేందుకు వీఆర్ఏను కూడా పంపించారు. మళ్ళీ అక్కడ బసవతారకం హాస్పిటల్లో యాజమాన్యంతో కమిషనర్ ఫైనల్ చైర్మన్తో మాట్లాడి వాళ్ళని కండిషన్ అని చెప్పి పంపించారు. ఈ పేషెంట్ అతను కూడా మా దగ్గరికి 2 టైమ్స్ వచ్చాడు. మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ రిఫర్ దగ్గర MGM. MGMలో ఓ 5 వీక్స్ బ్యాక్ కూడా సర్జరీ చేశారు వాడికి, సేమ్ అదే స్వెల్లింగ్కి. కానీ అది మళ్ళీ రికరెన్స్ వచ్చి కొంచెం రాత్రి అనలాజ్ అయితే కూడా మా దగ్గర కన్సల్ట్ అయితే ఉస్మానియా పంపించాము. ఉస్మానియా వాడు కూడా ఎగ్జామ్ చేసి మీ అపీస్ టు బి మ్యాగ్నెంట్ లైపోసార్కోమా, అందుకని మరి ఆ పేషెంట్ని ఎమ్మెల్యే క్యాన్సర్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. మేము ఒక ఆఫీసర్గా మా హాస్పిటల్కి వచ్చి మేము రిఫర్ చేయగలం. కానీ ఈ విధంగా డాక్టర్తో మాట్లాడి అంత చొరవ తీసుకుని చేయలేకపోయాం. మరి మేడం గారు చేసినందుకు మరి మా హాస్పిటల్ తరఫున మేడం గారికి అభినందనలు జరుగుతున్నాం.
ప్లస్ ముఖో ఈ విల్ రికవర్ సర్జరీ చేసి లేకపోతే మధ్యలో చేసి రికవర్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బసవతారకం ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు రవికి భరోసా ఇచ్చారు. చికిత్స చేసి తలపై ఉన్న కణితిని తొలగించారు. ప్రాణాంతక హార్బన్ ఫ్యూమర్ క్యాన్సర్తో చావు బతుకుల్లో ఉన్న రవి ఇప్పుడు ఆరోగ్యవంతుడయ్యాడు, హాయిగా తిరగలుగుతున్నాడు. ఈ క్రమంలో ఏబిఎన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఏబిఎన్ స్పందించకపోతే తాను ఇప్పటికే ప్రాణాలతో ఉండేవాడిని కాదని చెబుతున్నాడు. మంచిగా ఇక్కడ సెట్ అయింది సార్, ఇగోండి సార్, హ్యాపీగా ఉన్నాను సార్ మీ దయ వల్ల. ఏం మంచిగా ఉన్నాను సార్, నేను ఇప్పటిదాకా మీ దయ వల్ల మీకు చాలా చాలా రుణపడి ఉన్నాను సార్. మీకు నా పెళ్ళం బిడ్డలు, మీకు ఎప్పుడు ఏబిఆర్ ఛానల్కి ఎప్పుడు ఏం ఛానల్ ఎవరు అడిగిన మీరే సార్ మాకు దేవుళ్ళు. క్యాన్సర్ కణితితో దినదిన గండంగా బతుకుతున్న రవి జీవితంలో వెలుగులు నింపిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్థానికులు కృతజ్ఞతలు చెబుతున్నారు. రవి దీనగాథపై సమాచారం అందించిన వెంటనే స్పందించి అతని జీవితాన్ని నిలబెట్టిన మనసున్న ఛానల్ను మనసారా కొనియాడుతున్నారు. ఫోన్ చేస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు వెంటనే స్పందించి సార్ వెంటనే వచ్చి వాళ్ళని చూసి సహాయపడినందుకు, వాళ్ళకి మొత్తం కెమెరా అన్ని తీసుకొని వేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే అది చూసిన ప్రజలందరూ కలిసి ఒక అధికారులు కూడా చూసి వెంటనే అది ఇతని దగ్గరికి వచ్చేసి స్పందించేసి వెంటనే అధికారులు భద్రాచలం ఏరియా హాస్పిటల్ అధికారులు తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఎడిసన్ రీమండ్ హెచ్వే గారు హైదరాబాద్ పంపించారు, బసవతార హాస్పిటల్కి పంపించారండి. అతను హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుందంట. అతను కూడా మంచిగా ఆపరేషన్ అయ్యి సక్సెస్ అయ్యి వస్తే మాకు చాలా ఆనందం అండి. ఆ భగవంతుడి దయ వల్ల మాకు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు ఇలా మాకు స్పందించి ఇలా చేసినందుకు ఏబిఎన్ ఛానల్ వాళ్ళకి కృతజ్ఞత చెప్తున్నాం సార్. మొత్తానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఓ కుటుంబం కోలుకుంది, అప్పుల ఊబి నుంచి బయటపడింది, అంతకు మించి ఇంటి పెద్ద ప్రాణం నిలబడింది. దీంతో రవి భార్య పిల్లలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.